జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో ఒక పండగ వాతావరణం లాగా సంతోషకరమైనటువంటి శుభవార్తతో మరి మా బాపట్ల జిల్లాకి చెందినటువంటి ఈ అసోసియేషన్ యొక్క సభ్యులు మాజీ సైనికులు మరి స్టేట్ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఖలీలుల్లా గారు మరి వారు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం సాగిస్తూ మరి సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక స్టేట్ బ్యాంకులో ఉద్యోగం మరి బాధ్యతలు నిర్వహిస్తూ వారి యొక్క పిల్లల్ని మరి ఏ విధంగా వారు ఆర్మీలో మిలిటరీ క్రమశిక్షణగా జీవనాన్ని సాగించారో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారో అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుకుంటూ మరి ఈ రోజున వారి కుమారుడు రెహాన్ హఫీజ్ గారు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మరి మొన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫలితాలు రిలీజ్ అయితే మరి బాపట్ల జిల్లాలోనే టాపర్గా ఒక మాజీ సైనికుడు కుమారుడు మన మాజీ సైనికులైనటువంటి ఖలీలుల్లా గారి కుమారుడు రెహాన్ హఫీజ్ గారు 595 మార్కులతో బాపట్ల జిల్లా టాపర్గా నిలవటం చాలా సంతోషదాయకం. మరి ఈ రోజున మా మాజీ సైనికులుగా మేమందరం మా మాజీ సైనికుడు కుమారుడు బాపట్ల జిల్లాకే టాపర్గా నిలవటం చాలా గర్వపడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి అలాంటి విద్యార్థికి రాబోయే కాలంలో మరి మాజీ సైనికుల పిల్లలకు కానీ లేదా బాపట్ల సామాన్య ప్రజల పిల్లలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు కాబట్టి నిలవాలని చెప్పి అభినందన సభ ఏర్పాటు చేసుకొని ఈ రోజున మాజీ సైనికులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మా మాజీ సైనికుడు కుమారుడైనటువంటి రెహాన్ హఫీజ్ గారిని సన్మానించుకోవటం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా మరి మంచి ఫలితాలు సాధించి అత్యున్నతమైనటువంటి మరి ఉద్యోగ బాధ్యతలు ఇవ్వచ్చు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగపరంగా కానీ లేదా వారి వ్యక్తిగత విషయం ఏదైతే ఎందులో అయితే అతను ఇష్టపడతాడో అందులో మరి రాణించాలని చెప్పి మరి ఆ రెహాన్ హఫీజ్ గారిని మేమందరం కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాడని చెప్పి ఆశిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ కూడా మేమందరం కూడా మా మాజీ సైనికుడు కుమారుడు ఇంత బాపట్ల జిల్లాకే టాపర్గా నిలవటం మరొకసారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్నాము. మరి ఇదే విధంగా మన మాజీ సైనికుల పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకొని మరి వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చి తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఖలీలుల్లా గారిని ఇలాంటి ఒక మంచి పెంపకంగా తన కుమారుడు ఒక జిల్లాకే టాపర్గా వచ్చే విధంగా పెంచినటువంటి వారి దంపతులను కూడా మరి ఖలీలుల్లా గారి దంపతులను కూడా మేము మరొకసారి అభినందిస్తూ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి పెంపకం వేస్తూ మంచి కుమారుడిని మన భారతదేశానికి అందిస్తున్నందుకు ఖలీలుల్లా గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, మాజీ సైనికుల పిల్లలు కానీ సామాన్య ప్రజల పిల్లలు కానీ రెహాన్ హఫీజ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా మరి జిల్లాకి స్టేట్కి దేశానికి టాపర్గా నిలవాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి రెహాన్ హఫీజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్.